Friends, welcome to Price Action Channel. Iroju manam option expiry ela trade cheyochu dantlo adjustments enti rules enti vaati gurinchi maatladukundam. Personal ga entante nenu ee trade setup anedi follow avutanu friends. Very strict ga entante mana follow aithe definitely ga manaku manchi results anedi vastayi. So chudandi ikkada dani pere manaki 50 points expiry ani pettanu chuddam. Indulo manam entry ekkada theesukovali, ee time lo theesukovali, dani tarvata exit process enti, అడ్జస్ట్మెంట్స్ అవసరమైతే ఎలా చేయాలి అవి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ మీద మాత్రమే ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పర్సనల్గా నేను బ్యాంక్ నిఫ్టీలో యూస్ చేస్తాను, మంచి రిజల్ట్స్ అనేది కూడా రావడం అనేది జరిగింది. 35,500 దగ్గర మార్కెట్ అనేది ట్రేడింగ్ జరుగుతుందంటే దీన్ని ఏమంటామంటే స్పాట్ ఇక్కడ ఉందనుకుంటాం. దాని తర్వాత మనకి ఇక్కడ ఏదైతే 50 అనేది కనిపిస్తుందో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ప్రీమియం. సో మన ఇక్కడ స్ట్రైక్తో సంబంధం లేదు. ఎక్కడైతే మనకి 50 రూపీస్ అనేది కనిపిస్తుందో కాల్ సైడు, అంటే 35,500 పైన ఆ కాల్ స్ట్రైక్ని మనం సెల్లింగ్ అనేది చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం 35,500 కింద ఎక్కడైతే మనకి 50 రూపీస్ ప్రీమియం అనేది కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఆ పుట్ అనే దాన్ని సెల్లింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఫ్రెండ్స్ చూడండి, మనకి పుట్ సైడు ఇది రఫ్గా ఇది స్పాట్ ప్రైస్ అంటాం ఫ్రెండ్స్. మనకి 35,100, 35,200 ఇక్కడ ఈ మధ్యలో స్పాట్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, ప్రీమియం 50 రూపీస్ ఎక్కడ ఉందని చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్లో మనకి 55 రూపీస్ ఉంది, అది 54 ఉంది రఫ్గా. సో దీన్ని సెల్ చేయొచ్చు, లేదు అంటే ఇది కొంచెం దూరంగా ఉంది ఫ్రెండ్స్, అందుకని నేను ఏంటంటే 54 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ద స్ట్రైక్ వచ్చేసరికి మనకి ఇక్కడ 34,500. సపోజ్ ఇక్కడ మనకి 35,100 దగ్గర ఉంటే మనకు వచ్చేసరికి ఈ 100 and 400 అంటే మనకు ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దూరంగా వెళ్ళటం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మనం కాల్ ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్. 50 రూపీస్ అనేది ఎక్కడుందో దీంట్లో చూస్తే ఎగ్జాక్ట్గా 50 రూపీస్ 25 పైసా అనేది ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 35,800 దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో సపోజ్ మనం 35,100 అనుకుంటే మనకి 700 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్ దూరంగా. సో ఎనీ హౌ ఏంటంటే మనకి ఇక్కడ ఎన్ని స్ట్రైకులు డిఫరెన్స్ ఉందనేది మ్యాటర్ కాదు, మనకి ఇక్కడ 50 రూపీస్ అనేది మనకి అవైలబుల్ ఉందా లేదా అనేదే మ్యాటర్. ఓకేనా ఫ్రెండ్స్. నా ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్. ఓకే, ఫస్ట్ స్ట్రైక్స్ సెలెక్ట్ చేసుకున్నాం, దాని తర్వాత స్టాప్ లాస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చూడండి ఇక్కడ 35,500 దగ్గర స్పాట్ ఉంది, దాని తర్వాత మనం ఒక స్ట్రైక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, 50 రూపీస్ సమ్ స్ట్రైక్ ఎక్స్ అనుకుందాం దీని పేరు, దీని పేరు వై అనుకుందాం. దాని తర్వాత స్టాప్ లాస్ ఎలా పెట్టాలంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 100 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెట్టాలి. సపోజ్ ఇక్కడ మనం అమ్ముతున్న ప్రీమియం వచ్చేసరికి ఫ్రెండ్స్ 50 రూపీస్, నేనేంటంటే పైకి వెళ్ళి దీనికి ఏంటంటే 100 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెడతాను. ఒకవేళ మార్కెట్ అనేది పైకి పెరిగిందనుకోండి ఈ 100 రూపీస్ స్టాప్ లాస్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. ఒకవేళ మార్కెట్ అనేది కిందకి వెళ్ళిపోతే ఇక్కడ కూడా డౌన్ సైడ్ కూడా 100 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెడతాం. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే సపోజు ఇది 35,000 అనుకుందాం, మనం 35,000 పుట్ అనేది అమ్మాను 50 రూపీస్ దగ్గర, దానికి ఏంటంటే స్టాప్ లాస్ 100 రూపీస్ అని పెడుతున్నాను. అదేవిధంగా ఇది 36,000 అనుకుందాం, దాని యొక్క కాల్ అనేది అమ్మాను, దానికి కూడా ఆ అమ్మిన ప్రీమియం వచ్చేసరికి 50 రూపీసే, బట్ అంటే స్టాప్ లాస్ డబుల్ పెడుతున్నాను, డబుల్ ఫైవ్. ఇంతవరకు క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఇక్కడ సినారియో 1 అనేది చూస్తే ఫ్రెండ్స్, మనకి సపోజ్ కాల్ సైడ్ హిట్ అయింది అనుకున్నాం, ఒక సైడ్ గురించి మాట్లాడుకుందాం, ఆటోమేటిక్గా రెండో సైడ్ కూడా అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 50 రూపీస్ అనేది స్టాప్ లాస్ ఉంది కాబట్టి, అంటే ఎక్స్ట్రా మనం అమ్మింది 50 బట్ స్టాప్ లాస్ పెట్టింది 100 రూపీస్, అంటే మనకి 50 రూపీస్ లాస్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసరికి మనకి 1,250 రూపీస్ అనేది లాస్ అవుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే మనకి పుట్ సైడ్ ప్రాఫిట్ ఉంటుంది కదా, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తేనే కదా ఇక్కడ కాల్ అనేది హిట్ అయిపోయింది స్టాప్ లాస్ అనేది. నా పుట్ సైడ్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఎంత ఉండొచ్చు ఇక్కడ 50 రూపీస్ అనేది ప్రీమియం పెరిగింది ఫ్రెండ్స్ కాల్ సైడ్. డెఫినెట్గా మనకి ఇక్కడ ఒక 20 రూపీస్ అయినా ప్రీమియం తగ్గిపోద్ది పుట్ సైడ్. ఓకే, ఎక్స్పైరీ రోజు కాబట్టి ఈవెన్ 30 రూపీస్ కూడా పడుతుంది, బట్ లీస్ట్ కేసు ఏంటంటే మనం 20 పాయింట్స్ తీసుకున్నాం, 500 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్లో ఉంటుంది. ఈ రెండింటిలో నెట్ డిఫరెన్స్ అనేది తీసేస్తే, ఎందుకంటే ఇది లాస్ కదా ఫ్రెండ్స్, దాంట్లో నుంచి 1250 500 అని తీసేస్తే మనకి 750 అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఏంటంటే 750 రూపీస్ అనేది లాస్ ఒకవేళ స్టాప్ లాస్ అనేది హిట్ అయితే ఒక సైడు. మనం సెకండ్ సైడ్ ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్. ఒక సైడు స్టాప్ లాస్ హిట్ అయింది కదా, సెకండ్ సైడ్ ఎగ్జిట్ అనేది అయిపోతాం ఈ లాస్తో. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎగ్జిట్ విత్ మైనర్ లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి
సినారియో టూలో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి 35,500 దగ్గర మనం ఉన్నాం, స్పాట్ ఉంది. దాని తర్వాత 50 రూపీస్ కాల్ అమ్మాం, 50 రూపీస్ పుట్ అమ్మేసాం. దాని తర్వాత 100 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెట్టాం బోత్ సైడ్. నవేంటంటే సపోజు ఇక్కడ కాల్ అనేది లేదు, ఎందుకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, ఎస్ఎల్ హిట్ అయింది కాల్, ఇంకెక్కడ మనం లేవనమాట. ఈ లెగ్ అనేది మనకు క్లోజ్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ ఈ లెగ్ మాత్రం ఉంది. నౌ ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సపోజు ప్రీమియం 50 ఉండాలి కదా యాక్చువల్గా మనం అమ్మినప్పుడు, కానీ కాల్ స్టాప్ లాస్ హిట్ అయిందంటే మనకు ఆబ్వియస్గా దీంట్లో కూడా కొంత ప్రాఫిట్ వస్తుంది. అది ఒక 20 రూపీస్ అనుకున్నాం, ఓకేనా. 50 రూపీస్ది ఏమైంది, ప్రీమియం తగ్గి 30 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అన్నాం కదా, స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తున్నాం, మనకి 30 రూపీస్ ప్రీమియం ఉంది కాబట్టి దాన్ని ఏదైతే డబుల్ చేస్తే వచ్చే ప్రీమియం ఉందో ఆ ప్రీమియం అనేది మనం స్టాప్ లాస్ అనేది పెడతాం. ప్రీవియస్గా ఇక్కడ 50 రూపీస్ ఉంది, 100 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. ఇప్పుడు మనకి 30 రూపీస్ ఉంది ప్రీమియం, మనం ఎంత పెట్టాం స్టాప్ లాస్ అనేది 60కి వచ్చాం, అంటే మన రిస్క్ అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్. సో టోటల్గా మనకి ఇక్కడ చూద్దాం, క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఒకవేళ ఈ కేసులో కాల్ సైడ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, మనకి ఆబ్వియస్గా 1,250 రూపీస్ అనేది లాస్ రావడం జరిగింది. పుట్ సైడ్ కొంత ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్, అయితే 500 అనేది ప్రాఫిట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 పాయింట్స్ డికే అనేది జరిగి మనకి నెట్ లాస్ 750 అనుకున్నాం, దట్స్ ఫైన్. బట్ మనం ఒకవేళ సెకండ్ సైడ్ స్టాప్ లాస్ అనేది 60 రూపీస్కి మూవ్ చేసాం కదా, 30 రూపీస్ అనేది ఉంది ప్రీమియం, అందుకని ఎస్ఎల్ ఎంత పెట్టాము 60 రూపీస్ అనేది పెట్టాము. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ బ్యాడ్ లక్ ఏంటంటే పైకి వెళ్ళింది కాబట్టి కాల్ అనేది హిట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి మన పుట్ కూడా హిట్ అయింది, సపోజు సెకండ్ లెగ్ కూడా హిట్ అయింది అనుకుందాం, ఆ కేసులో మనకి 10 పాయింట్స్ మాత్రమే లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి యాక్చువల్గా 50 దగ్గర అమ్మాము, ఓకే, స్టాప్ లాస్ అనేది రెడ్యూస్ చేయబడింది. ఫస్ట్ ఇనీషియల్గా 100 ఉంది, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 60కి వచ్చింది, అంటే ఓన్లీ 10 రూపీస్ రిస్క్ అనేది ఉందన్నమాట. ఒకవేళ రెండో సైడ్ కూడా ఒకవేళ బ్యాడ్ లక్ అయ్యి తగిలిందంటే మనకి స్టాప్ లాస్ అనేది 250 రూపీస్ అనేది లాస్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ 1,250 ఒక లెగ్ స్టాప్ లాస్ హిట్ అయినందుకు, సెకండ్ లెగ్ స్టాప్ లాస్ హిట్ అయినందుకు మనకి మ్యాక్స్ లాస్ వచ్చేసరికి 1,500 ఉంటుంది. అయితే నెక్స్ట్ మనకి బ్యాక్ టెస్ట్లో ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కూడా సింగిల్ సైడే స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ డబుల్ సైడ్ అనేది హిట్ అవ్వలేదు. ఆ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి ఇది ఎక్స్పైరీ రోజు మాత్రమే చేయాలి ఫ్రెండ్స్, అందుకే ఇది ఎక్స్పైరీ ట్రేడింగ్ స్పెషల్ అని పెట్టాము. 17th జూన్న మనం బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చూసినట్టే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే చెప్తాను ఇది ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి. బట్ చూడండి, డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి మ్యాక్స్ ప్రాఫిట్ 2,006 రూపాయలు రావటం అనేది జరిగింది, మ్యాక్స్ లాస్ 100 రూపీస్ మాత్రమే రావటం అనేది జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఫైన్, చూడండి ఇక్కడ ఫస్ట్ లెగ్ వచ్చేసరికి 1,02, ఓకేనా. పుట్ అనేది మనం 50 రూపీస్ ప్రీమియం దగ్గర, కాల్ అనేది అమ్మాము. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ 1,02 50 రూపీస్ ప్రీమియం దగ్గర మనం పుట్ అనేది అమ్మాం అనమాట. అమ్మితే మనకు వచ్చిన లాస్ మ్యాక్సిమం లాస్ ఆ రోజు చూసింది మనం 103 రూపీస్, బట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,006 రూపాయలు. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి ఏం జరిగిందంటే 1,240 రూపీస్ దగ్గర ప్రాఫిట్లో క్లోజింగ్ అనేది అయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 17th. దాని తర్వాత సెకండ్ ఇంకొక ఎక్స్పైరీని మనం చూసినట్టయితే ఇది 24th ఫ్రెండ్స్, ఓకేనా. 24th ఎక్స్పైరీ చూస్తే మనకి మ్యాక్స్ లాస్ ఇక్కడ చూడండి 58 రూపీస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్. బట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,698 రూపాయలు అనేది మ్యాక్స్ ప్రాఫిట్ చూసాం, బట్ ఎండ్ ఆఫ్ ది డేకి మనం ఎగ్జిట్ అయ్యే సమయానికి 1,693 రూపాయలు ఉంది. చూడండి ఇక్కడ మనం 1,00 అనేది కాల్ అమ్మేశాం 50 రూపీస్ దగ్గర, దాని తర్వాత 1,00 అనేది పుట్ అమ్మేశాం 50 రూపీస్ దగ్గర. సో ఇది కూడా గుడ్, ఎందుకంటే మనకి మ్యాక్స్ లాస్ అనేది హెవీగా లేదు ఇక్కడ, ఓన్లీ 58 రూపీస్, గుడ్. నెక్స్ట్ ట్రేడ్ ఐ మీన్ ఎక్స్పైరీ డే చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 1st జూలై, ఓకేనా. 1st జూలైని చూస్తే ఇక్కడ చూడండి మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2,280 రూపాయలు అనేది మనకు మ్యాక్స్ ప్రాఫిట్ చూసాం ఆ రోజులో, ఓకే. దాని తర్వాత మ్యాక్స్ లాస్ ఓన్లీ 140 రూపీస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎక్సలెంట్, ఓకే. అండ్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డేకి మనకి 2,231 రూపాయ దగ్గర మనకు ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగింది. అదేవిధంగా చూడండి 1,00 అనేది మనం 50 రూపీస్ కాల్ ప్రీమియం ఉన్న దాన్ని కాల్ అమ్మేసాం, 50 రూపీస్ ప్రీమియం ఉన్న పుట్టును కూడా అమ్మేసాం. ఓవరాల్గా అగైన్ ఏంటంటే 1st జూలైకి మనకి ప్రాఫిట్లో క్లోజింగ్ అనేది అయింది, ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఇంకొక ఎక్స్పైరీ కూడా చూసినట్టయితే ఇది లూజింగ్ ఎక్స్పైరీ, అంటే లాస్ వచ్చింది మనకి
ఆన్ 8th జూలై అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తున్నట్టే 586 రూపీస్ అనేది లాస్ రావటం అనేది జరిగింది. బట్ ఇందులో చూడండి, మనకి మ్యాక్స్ ప్రాఫిట్ 900 దాకా వెళ్ళింది, మ్యాక్స్ లాస్ 750 దాకా వెళ్ళింది. సో మనకేంటంటే 1000 రూపీస్ లోపే మనం ఇక్కడ 4 బ్యాక్ టెస్ట్ అనేది చేసుకున్నాం. ఓకేనా, ఈ రిజల్ట్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. మనకి 750 రూపీస్ మాత్రమే వన్ సైడ్ అనేది మనకి లాస్ అనేది కనిపించింది. బట్ ప్రీమియం మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా 50 లోపు ఉండేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, లేకపోతే 55 దాకా ఓకే, బట్ ఏంటంటే 55 దాటి వెళ్ళొద్దు, ఎందుకంటే రిస్క్ ఉంటుంది, థీటా రిస్క్ ఉంటుంది, నెక్స్ట్ గామా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పైరీ రోజు సడన్ మూవ్స్ వచ్చి మనకేంటంటే ఇవి క్విక్గా మూవ్ అవుతాయి, అందుకని మనం 55 రూపీస్ లోపు ఉన్న ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి, కాల్ ఆప్షన్ 50 రూపీస్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఓకే, అదేవిధంగా మనం పుట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. గుడ్, దాని తర్వాత మనం చూస్తే దీనికి టైమింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఆ టైమింగ్ ఏంటంటే మనకి ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే ఎగ్జాక్ట్గా 9:30 AM కి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 9:29 క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకేనా, 9:29 తర్వాత అంటే మనకి మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది కదా, దాని తర్వాత మనకి 15 మినిట్స్ ఆల్మోస్ట్ టైం ఉంటుంది. ఓకే, ఇవన్నీ చేసుకోవడానికి, మనం 50 రూపీస్ ప్రీమియం ఉన్నదాన్ని వెతుక్కోవడానికి, దాన్ని సెల్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 3:09 ఎండ్ ఆఫ్ ద క్యాండిల్కి మనం ఏంటంటే ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఎందుకు ఇంత షార్ప్ ఎగ్జిట్ తీసుకోవాలి అని చెప్తున్నానంటే ఫ్రెండ్స్, గామా రిస్క్ అనేది ఎక్స్పైరీ రోజు చాలా షార్ప్గా ఉంటుంది. లాస్ట్ 5-10 మినిట్స్ ఏంటంటే షార్ట్ రికవరీ లేదంటే మనకి అన్వైండింగ్ జరిగే అవకాశాలు ఉంది. వెరీ క్విక్గా ఏంటంటే ప్రీమియమ్స్ అనేది మూవ్ అవుతాయి. అఫ్కోర్స్ అగైన్ ఏంటంటే స్టాప్ లాస్ అంటింగ్ కోసం మూవ్ అవుతాయి, బట్ అగైన్ మళ్ళీ 0 అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే మనకి మొత్తం ప్రాఫిట్ వద్దు ఫ్రెండ్స్. ఓకేనా, మనకేంటంటే రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏంటంటే వొలటాలిటీ కూడా తక్కువగా ఉండాలి. బిఫోర్ 3:10 ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వొలటాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. లాస్ట్ 10-15 మినిట్స్ అప్ అండ్ డౌన్ అనేది హ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది ఒకసారి మీరు పేపర్ మీద చూసుకొని టెస్ట్ చేసుకొని నచ్చితేనే ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.